యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ తన బొమ్మ సహా టీఆర్ఎస్ పార్టీ గుర్తును కూడా చెక్కించుకోవడం నియంతృత్వ పోకడకు నిదర్శనమని మాజీ ఎంపీ బీజేపీ నేత జి వివేక్ అన్నారు. చెక్కిన బొమ్మలను తొలగిస్తే సరిపోదని ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంకటస్వామి ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి స్తంభాలపై వివాదాస్పద చెక్కడాలను పరిశీలించారు. కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం దారుణమన్నారు. అక్కడ కారు ఉంది సార్, అక్కడ కారు ఉంది సార్, అక్కడనే ఉండు కారు గుర్తు. ముఖ్యమంత్రి గారికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా వారి నియంతృత్వ పాలన వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఇంతకుముందు సెక్రటేరియట్ డెమాలిషన్లో కూడా బీజేపీ పార్టీ తరపు నుంచి మేము ఆల్రెడీ గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి చెప్పినాము. ఈ ముఖ్యమంత్రి గారికి ఒక భయం ఉంది, అంటే అన్ని చోట్ల కూడా డిమాలిషన్ చేసి నా పేరు పెట్టుకోవాలి, కొత్త ఫౌండేషన్ స్టోన్స్ వేసినప్పుడు కూడా నా పేరు రావాలని చెప్పి ఒక పిచ్చి ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారికి. ఆ ఏదైతే పిచ్చి ఉందో ఆ పిచ్చి ద్వారానే ఇంత పవిత్రమైన యాదాద్రి టెంపుల్, తెలంగాణలోనే ఇంత మంచి పెద్ద టెంపుల్, ప్రజలందరూ కూడా ఏదైతే దేవుని వారు ప్రార్థన చేస్తారో అలాంటి ఆలయంలో కూడా ఆయన ఏదైతే ఎక్కడ కూడా వారి పేరు ఉండాలని, ఇక్కడ కూడా వారి బొమ్మలు స్కల్ప్చర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు, ఇంకా మా బీజేపీ ప్రెసిడెంట్ గారు, లక్ష్మణ్ గారు, రాజ్ సింగ్ గారు వీళ్ళందరూ వచ్చి ప్రజల ప్రెషర్ ఏదైతే ముఖ్యమంత్రి గారి పైన పడ్డదో వారు ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి పబ్లిక్గా, ఎందుకంటే ఈ పవిత్రమైన చోటుని కూడా మీరు ఏదైతే రాజకీయం ఆడుతున్నారో ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదైతే నియంతృత్వ పాలన చేయాలని చేస్తున్నారో అలాగే అన్ని చోట్ల కూడా మీ బొమ్మలు, మీ పేర్లు ఉండాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ప్రజల మా సపోర్ట్తో బీజేపీ వాళ్ళు యూరియా ఇష్యూ అయినా కానీ, ఈ బొమ్మల ఇష్యూ అయినా కానీ, ఇలానే ఈ స్ఫూర్తితోనే ఈ డెమాలిషన్ కూడా ఆపాలని సెక్రటేరియట్ బిల్డింగ్కి, ఈ సెక్రటేరియట్ కూల్చివేతల్లో కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని కూడా ఆపాలని చెప్పి బీజేపీ పార్టీ తరపు నుంచి ఇంకా ఎక్కువ చర్యలు తీసుకొని దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం.